కోరికను ప్రేమ అనుకుంటారు కొందరు, అభిమానాన్ని ప్రేమ అని అపోహపడుతుంటారు మరికొందరు, మొహాన్ని ప్రేమగా భ్రమిస్తారు ఇంకొందరు, చాలామంది కామాన్ని ప్రేమ అనుకొని మోసపోతుంటారు. నిజానికి వీటన్నింటి వెనుక ఉండేది స్వార్థం మాత్రమే. మరి ప్రస్తుతం నిజమైన ప్రేమ అంటే ఏంటో మీరు కూడా కామెంట్ రూపంలో చెప్పడానికి ప్రయత్నించండి. కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రేమించుకున్న ప్రేమ జంట రాధాకృష్ణులు. ఎన్నో తరాలు మారినా, ఎన్నో విప్లవాలు సంభవించినా, ఎన్నో రాజ్యాలు కూలిపోయి మరెన్నో ప్రభుత్వాలు ఏర్పడినా కూడా ఇప్పటికీ వారిద్దరినే ప్రేమకి చిహ్నంగా చెప్పుకుంటారు. శ్రీకృష్ణుణ్ణి తన 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు యశోదాదేవి గోకులంలో ఒక చెట్టుకి కట్టేసింది. రాధ కూడా శ్రీకృష్ణుణ్ణి అప్పుడే చూస్తుంది. ఆ పసిప్రాయం నుండే రాధాకృష్ణుల ప్రేమ చిగురిస్తుంది. అప్పటినుండి వారి శారీరక మానసిక పరిపక్వతతో పాటు వారి ప్రేమ కూడా అంచెలంచెలుగా ఎదిగింది. రాధాకృష్ణుల ప్రేమ అన్నది ఎందరికో ఆదర్శవంతంగా అలాగే ఆహ్లాదంగా సాగింది. హరిత బృందావనం, వెన్నెల రాత్రులు, మురళీనాదం, యమునా తీరం వారి నిర్మలమైన ప్రేమకు సాక్ష్యాలు. ఆ తర్వాత కృష్ణుడు తన మేనమామని సంహరించేందుకు గోకులం వదిలి మధుర వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఎంతటి బలమైన బంధమైనా సరే విచ్ఛిన్నం కావడానికి ఒక చిన్న మనస్పార్థం చాలు అన్నట్లు రాధాకృష్ణుల ప్రేమలో కూడా అలాగే జరిగింది. ఒకనొక రోజు రాధాకృష్ణులకి చిన్న వైరుధ్యం ఏర్పడింది. దానితో రాధ అలిగి శ్రీకృష్ణుని నుండి దూరం వెళ్ళింది. అప్పుడు కృష్ణుడు ప్రేమలో అలకలు సహజం అనుకున్నాడు. కానీ రాధ మాత్రం జీవితాంతం దూరం ఉండాలని నిశ్చయించుకుంది. అప్పుడు శ్రీకృష్ణుని స్నేహితుడు సుధామ రాధకి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ రాధ ఆ మానసిక స్థితిలో సుధామని కూడా తిట్టడం జరిగింది. దీనితో ఆగ్రహానికి గురైన సుధామ, నువ్వు ప్రేమించే వారిని ఎప్పటికీ పెళ్లి చేసుకోలేవని శపిస్తాడు. ఆ కారణం చేతనో లేక ఏదేమైనా కారణమో తెలియదు, కానీ సుధామ శాపించిన విధంగా రాధాకృష్ణులకి పెళ్ళి అయితే జరగలేదు. ఆ తర్వాత ఎవరి జీవితం వారిది అన్నట్లు కొన్ని రోజులైతే సాగింది. కానీ రాధ మానసికంగా చాలా అనారోగ్య బారిన పడింది. అలాగే ఇటు శ్రీకృష్ణుడికి అష్టభార్యలున్నా, 16,000 మంది గోపికలున్నా రాధే ఆయన ప్రేమ. రాధకు కూడా అంతే, ఆమె హృదయ స్పందన ఎప్పుడూ కృష్ణుడే. అలా ఒకరోజు రాధ మధుర వెళ్ళి శ్రీకృష్ణుణ్ణి జీవితాంతం చూస్తూ బ్రతకడానికి తన మందిరంలో దేవికగా నియమించమని ప్రార్థిస్తుంది. దానికి శ్రీకృష్ణుడు ఒప్పుకుంటాడు. అలా కొన్ని రోజులు రాధ శ్రీకృష్ణుని మందిరంలో దేవికగా పనిచేస్తుంది. కానీ రాధ గోకులంలో గడిపినట్లు శ్రీకృష్ణునితో ఆధ్యాత్మిక ప్రేమని మధురలో గడపలేకపోయింది. దీనితో మరింత కృంగిపోయిన రాధ మరలా కృష్ణునికి దూరంగా అరణ్యంలోకి వెళ్ళిపోయింది. రాధ ఎలా తన జీవితాన్ని గడిపినా తన ప్రతి క్షణం ప్రతి ఆలోచనలో శ్రీకృష్ణుడే ఉండడం వల్ల తను మరలా చివరిసారిగా శ్రీకృష్ణుణ్ణి కలవాలని అనుకొని రాధాకృష్ణులు ఒకరోజు ఒక వనంలో కలవడం అయితే జరుగుతుంది. ఆ సందర్భంలో రాధ కృష్ణుణ్ణి 2 ప్రశ్నలు అడుగుతుంది. అవి ఇప్పటికీ మన సమాజంలో ఎన్నో విలువలను నేర్పుతున్నాయి. అవేంటంటే, రాధ, కృష్ణ నేను ఎక్కడెక్కడ ఉన్నాను? దానికి కృష్ణుడు, నాలో, నా ఆలోచనలో, నా ఊహల్లో మరియు నా జ్ఞాపకాల్లో అని సమాధానమిస్తాడు. అప్పుడు మరలా రాధ, మరి నేను ఎక్కడెక్కడ లేను? దానికి కృష్ణుడు, నా తలరాతలో. అంటే రాధ కృష్ణుని యొక్క భార్య కాలేకపోయింది కదా అని దీని అర్థం. అప్పుడు రాధ కృష్ణుణ్ణి ఒకసారి వేణువుతో తన గానాన్ని వినిపించమని వేడుకోగా శ్రీకృష్ణుని యొక్క అమోఘమైన స్వరం వేణువు నుండి గానం రూపంలో వస్తుంటే రాధ అది వింటూ శ్రీకృష్ణుని ఒడిలో ఒదిగింది. అలా కాసేపు అయ్యాక ఒక పుష్పం చివరికి తన మూలమైన చెట్టు యొక్క ఒడిలో రాలిపోయినట్లు రాధ ప్రాణం కూడా శ్రీకృష్ణుని ఒడిలో రాలిపోయింది. దానికి చాలా కృంగిపోయిన శ్రీకృష్ణుడు బాధ కోపోద్వాలకి తన వేణువుని విరిచిపడేసి అప్పటి నుండి తాను ఏ సంగీత సాధనాన్ని కూడా వాయించను అని శపథం చేస్తాడు. ఈ విధంగా వారి ప్రేమ కొనసాగింది. ఏది ఏమైనా నాడు నేడు ఎన్నటికైనా రాధాకృష్ణుల ప్రేమ అమోఘమైనది. అలాగే అందరి ప్రేమికులకి మార్గదర్శం.
మీకు ఈ పాడ్కాస్ట్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.